వాహన రద్దీని పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ బస్సులకే ఓటేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. తిరుపతిలోనూ ఈ సందడి ఉంది. త్వరలోనే విజయవాడలోనూ ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. త్వరలో రాజధాని ప్రాంతంలో ఎలక్ట్రికల్ బస్సులు. విజయవాడకు 350, ఇందులో అమరావతికి 50 బస్సులు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేయాలనుకున్న 1000 ఎలక్ట్రిక్ బస్సుల్లో సింహభాగం విజయవాడకే కేటాయించటం విశేషం. విజయవాడకు ప్రతిపాదించిన ఎలక్ట్రిక్ బస్సులను గన్నవరం, విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపోల పరిధిలో నడపనున్నారు. విజయవాడ కేటాయించిన 350 బస్సుల్లో 50 బస్సులను పూర్తిగా అమరావతి కేటాయించనున్నారు. సచివాలయం, హైకోర్టులకు వెళ్లే సిబ్బంది, సందర్శకుల అవసరార్థంతో పాటు అమరావతికి నడిపే రూట్ నెంబర్ 301 సర్వీసులుగా విజయవాడ నుంచి మంగళగిరికి రూట్ నెంబర్ 47 గాను వీటిని నడపనున్నారు. ఇవి కాకుండా గుంటూరు జిల్లాలో అమరావతి రాజధాని ప్రాంతాన్ని కవర్ చేసే ఇతర బస్ రూట్లలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతాయి. మిగిలిన 300 బస్సులను విజయవాడ బేస్ గా పూర్తిగా సిఆర్డీఏ పరిధిలోని రూట్లలో తిరుగుతాయి. విజయవాడ నుంచి గన్నవరం, హనుమాన్ జంక్షన్, కంకిపాడు, ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, మైలవరం, జక్కంపూడి, నున్న, ఆగిరిపల్లి, నూజివీళ్ల వరకు ఎలక్ట్రికల్ బస్సులను నడపనున్నారు. ఇవన్నీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల ఖరీదు ఒక్కోటి 1.5 కోటి నుంచి 2.5 కోట్ల వరకు ఉంటుంది. ప్రతి బస్సుకు 35 నుంచి 55 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆర్టీసీ విలీన కమిటీ ఆర్టీసీ హౌస్ లో ఎలక్ట్రిక్ బస్సుల అంశంపై ఆర్టీసీ వివిధ శాఖలతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల వాహనాల తయారీదారులు సమావేశమయ్యారు. బస్సు పొడవు, సీటింగ్ వంటి అంశాలతో పాటు ఈ బస్సులను కొనుగోలు చేస్తే అవసరమైన ఛార్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో చర్చించారు. ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ రిక్వైర్మెంట్స్, హైటెన్షన్ ఇన్స్టాలేషన్ కు సంబంధించి కేవీఏ వంటి అంశాల మీద చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేయాలనుకున్న 1000 బస్సులకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చారు. విజయవాడ పరిధిలో 12 మీటర్ల పొడవున్న బస్సులు నడపాలని నిర్ణయించారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి టెక్నాలజీ పార్ట్నర్స్ గా సన్ మొబిలిటీ, ఏబీబీలు ఛార్జింగ్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్స్ గా వ్యవహరిస్తాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ ఉంటాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల శాఖ, ఏపీ ట్రాన్స్కో, ఏపీఎస్పీ డిసిఎల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లు వ్యవహరిస్తాయి. సిటీ ప్లస్ లో చిన్న విరామం.